అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానమ్మా. మీరు బాగుండాలి, బాగుండాలనే నేను చేసేది. అవి కూడా మీరు అందరూ చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకొని చేసుకోవాలి. చేసుకుంటే మనకి అందం ఉంటుంది, ఆనందం ఉంటుంది, నలుపు ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఏది కావాలంటే అది ఉంటుంది అందులోను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు శ్రీకాకుళం పల్లి రుసులు పెద్దమ్మ, శ్రీకాకుళం పల్లి రుసులు పెద్దమ్మ అని మీరు చెప్పుకొని లైకులు ఇవ్వాలి. లైకులు పెద్దమ్మ ఎంబడి మీ ఇంట్లో ఉంటుంది, ఎంబడి మీ ఇంట్లో ఉంటుంది. ఇదే మాటలు మీ ఇంట్లో ఉంటాయి, ఇదే మాటలు మీ ఇంట్లో నేను ఉన్నట్టే ఉంటాను అనమాట. అందుకని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పేది. అమ్మ చాలా మంది ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న రాళ్ళు పిక్కలు కానీ రోడ్ల మీద అంటే మన ఇళ్ళ ముందైనా నడాలన్నా కానీ వెళ్ళాలన్నా కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ గుళ్ళోకి వెళ్ళి కొంచెం దూరం నడాలన్నా కానీ గుళ్ళలో వెళ్తాం కదా మన దేవుడు దాని కొంచెం దూరం నడాలన్నా కానీ చెప్పేసుకుని వెళ్ళాం కదమ్మా అలాంటి వాటి కాడికి వెళ్ళాం కదా. అసలు చెప్పులు ఉన్నా కూడా మారలేదు. ఏంటంటే ఆన్లు ఆన్లు ఎన్నిసార్లు ఆపరేషన్ చేసుకునే పోవం అవి మళ్ళా మొలుచుకొస్తాయి అనమాట. మొక్కలు అవి మొలుచుకొచ్చినట్టుకు మన ధనం డబ్బు మొలవదు, అంత సగ్గు మొలుచుకొస్తాయి అనమాట అవి. కాలుకి ఇంతలా బెండుల్లాగా అయిపోతాయి అనమాట అవి. ఆపరేషన్ చేసినా మళ్ళీ యథాపకారంగా అవుతాయి. అందుకని అవి ఆపరేషన్ చేయవసరం లేదు, అవి పెట్టుకుంటే పోతాయి. నేను చెప్తున్నాను గ్యారంటీ. రండి సూత్రు గారు, నేను ఎలా చేస్తాను మీరు సూత్రు గారు. గోరింటాకమ్మా ఇది చూడండి ఒకసారి. లేతాకు అనమాట శివర శివరాకు అనమాట. గోరింటాకు తెచ్చాను నేను ఇది. ఇప్పుడు నేను ఇగో ఈ రోట్లో వేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. తేంగానే చక్కగా కడిగి ఆరబెట్టుకోవాలమ్మా. ఇది మనం దేనికైనా ఆపనే చేయాలి. ఇప్పుడు నేను రోలు తెచ్చుకున్నాం కదా, ఈ రోట్లో వేసుకొని దంచేసుకుందాం. ఇది ఎక్కువ అయితే మిర్చిలు వేసుకోవచ్చు, మీకు చూపించడానికి అని చెప్పి నేను కొద్దిగా ఆకులే తెచ్చాను. ఇవి దంచుతాను. నలిగిందమ్మా చూడండి. ఇంక చూడండమ్మా వస వస మీకు అందరికీ తెలుసు కదా, చిన్నపిల్లలకి పోయి పోస్తూ ఉంటారు వస అనమాట. ఈ వస పొడి వేస్తున్నాను నేను. కొంచెమే కదమ్మా ఇది సరిపోద్ది, కాళ్ళకి కొంచెం కొంచెం పెట్టుకుంటే. ఇగో అర చెంచా వేస్తున్నాను. మంచి పసుపు తీసుకోవాలమ్మా, పసుపు మాత్రం మంచి పసుపు తీసుకోవాలి. ఇక పావు చెంచా పసుపు వేస్తున్నాను. పసుపు మాత్రం ప్యాకెట్లో పసుపు పనిచేయదమ్మా, బాగోదు. కొమ్ములనే తీసుకొని వారికి నీళ్ళ చొక్కేసే నూరేసినే ఇంత కలిపివచ్చు, ఏమవ్వదు. గట్టి ఉందమ్మా, కొంచెం నీళ్ళు పోసుకుందాం. గోరింటాకులో నీళ్లు గట్ట పొయ్యలేదు, అవి చిన్న రోళ్ళు కదా తుళ్ళు పత్తాయని పొయ్యలే. ఈ వసన్ను పసుపు ఇది గోరింటాకు అస్సలు మాయ మతమైపోతాయి అనమాట, అంత బాగుంటాయి. చాలామంది పెట్టుకొని ఎన్ని మెసేజ్లు వచ్చాయో తెలియదు పెట్టించుకుని. నేను చెప్తా ఉంటా, ఎవరికైనా అలా నడుతుంటే చెప్తా ఉంటా, చెప్పగానే పెట్టేసుకుంటారు పెడతారు నాకు. ఇప్పుడు ఈ కాలు ఉన్నాయనుకో, మా కాలు మధ్యలో ఆళ్ళు ఉంటాయి కదా, కాలు మధ్యలో ఇక్కడ ఒక ఆన ఉంటుంది, ఇక్కడ ఒక ఆన ఉంటుంది, ఇలా ఉంటాయి కదా ఆన్లు, ఇక్కడ 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 ఆన్లు. వాటికి ఏం చేయాలంటే రాసేసుకొని మళ్ళీ దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది కట్టించుకొని పైన ఒక గుడ్డ కట్టుకుని ముడేసుకొని కాలు కయ్యేలాగా ఉంటే తెల్లవారులో ఉంచుకో, నైట్ రాసుకొని తెల్లవారులో ఉంచుకుంటే పొగలు తీసేసుకున్నారనుకో, అలాగ ఒక వారం రోజులు చేస్తూ ఉంటే అవి ఆటికయ్యే మళ్ళీ లెగిసిపోతాయి అనమాట. లెగిసిపోయి అంటే ఏళ్ళతో సహా లెగిసిపోయి పోతాయి అనమాట. అలా పెట్టుకుంటూ ఉండాలి, మీకు పోయేదాకా పెట్టుకుంటే శుభ్రంగా హాయిగా ఉంటుంది. గోరింటాకు పసుపు వసకొమ్మే అంతకంటే మించింది ఏమీ లేదు. మంచి మందు ఇది, డాక్టర్ కాడికి వెళ్తే కోసేస్తున్నారు ఎంత వెడల్పు.
కొట్టేసేస్తున్నారు, చీవులు కారిపోతున్నాయి, అయినా పోవట్లా మళ్ళీ వచ్చేస్తున్నాయి, మరి ఇబ్బంది కదా. అందుకని చాలా మంది నడలేక ఎన్నో బాధలు పడుతున్నారు. అందుకని నేను ఏదైనా పనికొత్తేనే పెడతా, పనికి రాకపోతే మాత్రం పెట్టను. ఇది పనికొచ్చిన వస్తువు అయితేనే పెట్టుకుంటామన్నమాట. పనికిరాని వస్తువులు పెట్టి ఆ షూ పెట్టకపోవడము అలాంటివి పనికి రాదు, బాగోదు కూడాను. ఇలాగా మూడు నాలుగు ఆటలకి కొద్ది 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 కొద్దిగా పెట్టేసుకొని శుభ్రంగా కొన్ని చెప్పాను కదా, అలా కట్టేసుకొని చక్కగా మీరు ఈ గొడ్డ కట్టి ఇలా ఇదే విధంగా గోరెంటాకు పసుపుతో వాసుకొమ్మతో చేసుకుంటే మీ మాయ మధుమయం అయిపోతాయి. ఆన్లు ఆన్లు అమ్మ, కాళ్ళు కొన్ని ఆన్లు, కాళ్ళు కొన్ని ఆన్లు, ఇది ఒకటికి పచ్చారు చెప్తున్నాను, వినండి. విని శుభ్రంగా చేసేసుకొని ఆనందంగా హాయిగా మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండాలని నా కోరిక.